తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతన్నలకు తీపి కబురు అందించింది. 2022 యాసంగి పంటలకు రైతులు సిద్ధమవుతున్న వేళ రైతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పైన తీపి కబురు అయితే అందించడం జరిగింది. అదేవిధంగా ఈసారి రైతు బంధు అమౌంట్ ను కూడా పెంచుతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. దీనిపైన మరింత పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. టాపిక్ లోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక మన ఛానల్ ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మీరు మాకు చేసే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాకు ఎంతో సపోర్టింగ్ గా ఉంటుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ లోకి వెళ్లి పూర్తి సమాచారం తెలుసుకుందాం. యాసంగి పంటలకు రైతులు సిద్ధమవుతున్న వేళ ఈసారి యాసంగి రైతు బంధు డబ్బులను ముందస్తుగానే రైతుల ఖాతాలో వేయాలని తెలంగాణ సర్కార్ అడుగులు వేయడం అయితే జరుగుతుంది. ఈ రైతు బంధు సాయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి 10,000 రూపాయలను 2 విడతల్లో ఒక్కో ఎకరానికి 5,000 రూపాయల చొప్పున అర్హులైన రైతుల ఖాతాల్లో అయితే వేయడం జరుగుతోంది. ఈ యాసంగి రైతు బంధు సాయం కోసం 7,600 కోట్ల రూపాయలు నిధులుగా ఉపయోగపడతాయని అధికారులందరూ కలిసి ఒక అంచనా అయితే వేశారు. ప్రతి సంవత్సరం రైతన్నలకు ఆర్థిక చేయూత ఇవ్వడానికి పంట పెట్టుబడుల కోసం ఈ రైతు బంధు సాయాన్ని అయితే అందివ్వడం జరుగుతోంది. 2022-2023 ఆర్థిక బడ్జెట్ లో కేసీఆర్ ప్రభుత్వం ఈ రైతు బంధు కోసం 14,800 కోట్ల రూపాయలను నిధులుగా కేటాయింపు చేయడం అయితే జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వం రైతులకు అందిస్తున్న 5,000 రూపాయల రైతు బంధు సాయాన్ని కాస్త 6,000 రూపాయలకు పెంచాలని అయితే ఆలోచిస్తోంది. వ్యవసాయ మండలి దీనిపైన చర్చించిన తర్వాత పూర్తి వివరాలనైతే తెలుపనుంది. ఈసారి మాత్రం యాసంగి రైతు బంధు డబ్బులు కాస్త ముందుగానే రైతుల ఖాతాల్లో వేయాలని ప్రభుత్వం అయితే చూస్తుంది. రైతు బంధు పైన ఎలాంటి అప్డేట్ వచ్చినా కూడా మీకైతే అందిస్తాను. దాన్ని మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి.